ఏం చెప్పమంటారు, ఏం చెప్పమంటారు, ఎందుకు చూసినప్పటికీ కూడా ఏం చూడడం, యుద్ధాలు ఎదుగుతున్నాయి, కత్తులతో కొనుక్కుంటున్నారు, బయలుదేరితో కొనుక్కుంటున్నారు, మంటలు ఎదుగుతున్నాయి, ఏముంటుంది? ఇంకో నిమిషం చూపిస్తే అంత ముందు వాళ్ళని చూడకూడదు కనిపించేది. ద్రౌపది వస్త్రాలను ఎదుగుతుంది అంటే ఎవరి విశ్వరూపం వాడికి ఉంది, భగవంతుడు చూపించిన విశ్వరూపంతో ఎవరికి ఉంటారు మోసం, వాడు ఒకటే చూపిస్తాడు, వీడు చూసేది వీడి కంటి కూడా చెప్పాలని బట్టి కనిపిస్తుంది. అలాంటి విశ్వరూపం దుర్యోధనుడు కన్యాకుమారికి వచ్చినప్పుడు ప్రయత్నంలో అక్కడ చూపించిన విశ్వరూపం ఇంకోటి, భీష్ముల వల్ల వాటి అడిగితే అది కదా విశ్వరూపం అంటే ఇది, ఇదేదో ఇంకో ఇంగ్లీష్ సినిమా, నేను చూసిన విశ్వరూపం వేరే అనుకోండి. నువ్వు చూసింది ఎలా ఉందంటే ఎటు చూసినా కృష్ణుడే, ఎవరికి కట్టపోయినా అన్ని పక్కన దుర్యోధనుడు వీళ్ళందరూ తాడు వేశారు. రాయబారానికి వచ్చినప్పుడు తాడు వేస్తే కట్టడానికి ఒకరికొకరు కృష్ణుడిలా కనిపించారు. అక్కడ చూపించిన విశ్వరూపం అని అప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరు కృష్ణుడై దాన్ని కట్ట వచ్చినట్టు కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ గిరగిరా తెలియపోయారు కూడా. అంటే నాకు మీరు మీకు నేను కృష్ణుడే కనిపించాం, విగ్రహాలు కొనుకొచ్చుకోవడం లేకుండా తేగా కనిపించి వీళ్ళందరూ కూడా వాళ్ళని కట్టడం కోసం చుట్టూ నుంచున్నారు. లేదు ఊహుడు తన కట్టబోతున్నట్టు కనిపించారు. ప్రణామాలు అయిపోయింది. ఈ లోపల ఎక్కించే చూసేటప్పటికి వాడు వెళ్ళి రథంలో ఉంచున్నాడు. సాక్షికి నిరాకరించడం
తనకు సంబంధించిందా దానికి సంబంధించిందా, తనకు సంబంధించింది కానీ అక్కడ ఉన్న వస్తువుకి సంబంధించింది అక్కడ మొదలైంది ఈ మెంటాలిటీ. ఉన్నది కనిపించింది తీసుకున్నట్లయితే దాన్ని మనం సర్వాంతర్యమని దేవుడని పొందడానికి ఏదైతే ప్రయత్నం చేస్తూ నానా పేర్లు పెట్టుకునే వస్తువుతో ఉంటే వాడి బంతి కొడితే మన దగ్గరికి తిరిగి వచ్చినట్టు ఆ ప్రయత్నాన్ని తిరిగి వస్తున్నాయి. వస్తువు ఒకటే ఉన్నది కానీ మనకు వచ్చినట్టే వాడికి వచ్చింది. అసలు వాడికి వచ్చినట్టే మనకు వచ్చింది. ఆతరాలు మనలో ఉంటాడు, వాడి లక్షణాలే మనకు వచ్చినాయి. వాడు ఇది ఏమిటంటే నాకు కనిపిస్తుంది, ఇది ఏమిటంటే ఉన్నదిలో కనిపిస్తుంటే ఇంకా ఎప్పుడు ప్రభావం ఇదేమిటప్పటికీ ఆకాశానికి సమాధానం లోపలికి వచ్చింది. ఈ పేరు పెట్టి దాన్ని నిర్మించాడు. అప్పుడు అది అవటం మానేసి వీడి పేరు కూడా కనిపించడం మొదలైంది. తీసి ఇదేమిటి అన్నట్ట అంటే నీళ్ళు అని పేరు కనిపించింది. నీళ్ళు అని వీడు నిర్మించాడు. అది అవటం మానేసి తన పేరు కనిపించడం మొదలైంది నీళ్ళు. ఇలా చూసి ఈ మొత్తం అంతా ఉన్నది దీని మధ్య నేను ఉన్నాను అని తెలుసుకున్నాను. అది అంతర్యామంటే ఈ మొత్తంలో నేను ఉన్నాను అని తెలుసుకుని వెంటనే ఈ మొత్తంలో నేను ఎట్లా ఉన్నాను అని ప్రశ్నేసుకున్నట్టు అయిపోయింది. ఈ ప్రశ్నలో మనం చిక్కుపడ్డట ఈ రోజు బయటికి మనందరికీ వచ్చిన వ్యాధి అయితే ఒకటే, దీన్ని మాయా లేక అజ్ఞాన అంధకారము. ఈ మొత్తం ఉన్నది నేను ఉన్నాను అనేటువంటిది సూటిగా ప్రక్రియ ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానే ప్రశ్న ఎట్లా ఎంత ఇల్లాజికల్ అన్నాడు దేవి భాగవతంలో చెప్పాడు. అంటే సృష్టికర్త సృష్టికర్తగా చేసినటువంటి ఒక చిత్రం ఏంటంటే హీ హాస్ ఫ్రేమ్డ్ ఏ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ది ఆన్సర్ హీ హాడ్. ఎవడన్నా చేస్తాడంటే మనం అందరం రోజు చేస్తున్నాం అని తెలియదు. ఈ జీవితం ఎవరితో మనకు కనిపిస్తూ ఉండగా ఈ జీవితం అంటే ఏమిటి అనుకుంటాం, కొన్ని ప్రాసు పుస్తకాలు కొడతాయి అక్కడికి. ఈ అసలు జన్మకు పరమావధి ఏమిటి అన్నాడు. పరమావధిని నడుస్తూ ఉంటే మన అడిగి మనం తెచ్చుకున్నదే జన్మ ఇచ్చుకొని మనం గుర్రాలు ప్రమోట్ చేసుకుంటుందే. ఇలా పుట్టే బాగుండు, పలానా గంటలో పుట్టే బాగుండు, మనిషిని పుట్టే బాగుండు, లేదా గుర్రాన్ని పుట్టే బాగుండు ఇలా అనుకున్నా. దానంతా నడుస్తూ ఉన్నదాన్ని దీనికి పరమావధి ఏమిటని ప్రశ్న ఏంటంటే ఈ హాల్లో ఇక్కడ కూర్చుని నా సొంత ఇల్లు అనుకుని ఈ స్తంభం పరమావధి ఏమిటి ఉంటే ఒకరి ప్రశ్న మంది కాదు ఈ హాల్ వాళ్ళెవరో పాపం వయస్సులు కాబట్టి 10 మంది కలిసి మంచి పని చేయాలని ప్రయత్నించి కలిగారు. అదే ఏ పాపంలో సూచన వాళ్ళంటే పరిమళం కావాలనుకుంటే కానీ గట్టి కావాలనుకుంటే ఈ మాత్రం డబ్బు కలిగి ఒక చోట ఫండ్స్ వేస్తే బ్రాండ్స్ కానీ శుభ్రాస్ కానీ ఏం చేస్తారో మన అండలే కానీ కాబట్టి ఏమవుతుంది. నేను అదే లేదు ఆయా ఎందుకు అడగకూడదు, ఎందుకు రాణించుకోకూడదు, అడకరాబట్టారు అందుకే ఆడే వస్తాడు ఏకసారి వాడే వస్తాడు అడిగిపోతాడు అక్కడ ఏ వాడు పట్టాలి కానీ అమ్మ ఏదైనా ప్రాజెక్ట్ నీకు 2 గంటలు చెప్తే కాదు 2 గంటలు చెప్పేవాడి రా కూసోడు ఇప్పుడు
మీకు ఒక వరం కోరిస్తా, మీరు వరం కోరుతే కావాలండి అన్నానే. అప్పుడు నాకు ఎందుకని వరం కోరుతున్న వాళ్ళకి అది కోరి తపస్సు చేస్తున్నారు బయటకు వాళ్ళు అనుకో ప్రత్యక్షం కాలేదని చెప్పాడు. అడుగుతుంది చెప్పిన వరం వరం అంటూ కోరుతాడా? అంత ఉంటే అన్నాడు నాన్న అడ్డగాడిదారు అడ్డమైన వరాలన్నీ కోరుతున్నారు చస్తున్నారు అని చెప్పి నాన్న వరం కోరు అంటే వరంలో కోరుతాడు. అప్పుడు వాడు చేతులు కలిపాడు బ్రహ్మ వరం కాడమంటూ ఉంటే ఎందుకు లేదు తమ దర్శనం ఇచ్చిన తర్వాత తమ అనుభూతి కలిగిన తర్వాత నేను కోరదగినట్టు ఇంకా ఏముంటుంది అని చెప్పి బ్రహ్మం వేదాంతము రౌద్యము రెండు దర్శించే మాట్లాడాడు. మాట్లాడితే నారాయణ గారు నాకు సరదా తేదైతే నీకు వరం ఇదే ఉంది ఏడు కొప్పతీస్తాడు ఈ ఎరవడు వరం కోరితే ఎవరికేస్తుంది. అప్పుడు కొత్త పాయింట్ ఒకటి కొత్తలో ఉంచి నేర్చుకున్నాడు బ్రహ్మ. అప్పుడు నేర్చుకున్న పాయింట్ ఒకటి ఏమన్నానంటే సరే తమకు వరం ఉన్నారు కనుక మళ్ళీ వద్దంటే మళ్ళీ వరం ఉన్నారు. మొదటి మాట వద్దంటే వినయం అవుతుంది, రెండవ మాట వద్దంటే పెద్దలు చెప్పిన దాన్ని ఉల్లంఘనం అవుతుంది. కానీ ఏది చేస్తావని అడిగాడు నారాయణ. వారంపోయి వాళ్ళు చేస్తావు ఇద్దరు చెప్పిన వాళ్ళు వారకంగా చెప్పిన వాళ్ళు రెండు వాళ్ళు చేసి వినలేదు అనే ఒక దృష్టిలో చేస్తావా? నారాయణుడు ఎప్పుడు అది చెప్పించి శివుడితో అయితే వారి ఎక్కుంటాడు నారాయణ ఎంతటి వాళ్ళని ఎక్కబెట్టాడు దృష్టి ఇస్తే బ్రహ్మ ఆలోచించి వాళ్ళు కొడుకున్నాడు అందుకని వాడే చూశాడు. అయితే కొడుకున్న పెద్దలు తాను చెప్పే క్వారంటైన్ ఉంటే ఏం బాగుంటుంది ఏం కోరాడు? మీ పని నేను చేస్తూ ఉంటాను కదా ఈ సృష్టి చేస్తూ ఉన్నప్పుడు నేనే ఈ స్వతంత్ర నుంచి కొంత పని చేయగలను. ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలని ఇండియన్ ఆఫీసర్ లాగా జీతం ఒకటి తీసుకున్నట్టు పనికొస్తా ఉన్నాం అవసరం ఇన్వాల్వ్మెంట్ మాకు అక్కర్లేదని. అలా కాకుండా నేను ఇండిపెండెంట్ గా డెసిషన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మా అనుభవం పని నీతిని డిసిషన్స్ నేను తీసుకోవాలి అంటే కొంచెం ఇబ్బంది ఏమిటంటే లేదా మరి మనకి కలిసి ఈ నేను ఏమో ఈ ఏర్పాటు సృష్టించరా ఈ దేవుడికి కొండి పెట్టడం వల్ల అని నడుపుతూ ఉంటే ఈ దేవుడి మీద వెళ్ళిపోతుంది. ప్రతి చిన్న విషయాలు వెళ్ళి కొంతమంది నేను గురువుని కాకపోయినా గురువుని ఎలాంటి అడుగుతారో నేను గురుగారిని పెళ్లి చేసుకుంటున్నాను నేను 20 సంవత్సరాల నుంచి అన్నాడు వారు. కొన్ని చేసుకోవయా అంటే కొన్ని మార్గాలు ఉందని అన్నాడు. లేదా నాకు వివాహం నావే చేయాలి కొన్ని పిల్లలు తెచ్చుకోలే పిల్లలు నావే తేవాలని గొప్ప నీకు పోతే తీయాలన్న పిల్లలు పట్టుకొచ్చా కొన్ని ఎందుకంటే కొంచెం మంచి పిల్లలు తయారయ్యా గురుగారు వెళ్ళి బూట్లు తీసుకొచ్చాను ఇవి ఫుల్ స్లిప్పర్స్ తీస్తే బాగుంటుంది మనకి ఉంటే గురువు కాకుండానే మనం గురువు అని అనుకుని ఒక విషయం మనం మనం పొరపాటు పడేవాడికి ఉపయోగించి గురువు దొరుకుతున్నారు. అంటే గురువుతో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం గురువుని గుర్తుంది తీర్మానించాలి ఏదో చెప్పడమే కానీ అది అప్పటి నుంచి వాయించడం మొదలైంది ఈ రోజు వరకు పెరుగుతుంది కట్టలేదు. గురుగారు వేయిస్తామంటారా ఎందుకంటే గురుగారు నేను సముద్రంలో ఉద్దాం అనిపిస్తున్నాను ఏం చేయాలంటే మ్యారేజ్ అవ్వండి మీతో పాటు వేయకూడదు ఉంటానా లేదా నేను ఒప్పుతాను ఒకటే ఉండదు మీకు పెళ్ళి అవుతుంది మీరు ఉంటే వాడికి కూడా ఉందా ఎందుకు అందుకని ప్రపంచంలో నిజమైనటువంటి గురువులు ఎలా ఉండేదో మనం ఊహించలేము. చూస్తే ఒక నిమిషం మన గురువుగా ఉంటే బాగుండే గుర్తి గుట్టి ఇలాంటి చేసేటువంటి మనమే ఇంత ఇన్వాల్వ్మెంట్ వస్తే నిజమైనటువంటి మాస్టర్స్ ఉన్నాయో వాళ్ళ గొప్ప ఎంత తెలియకపోతుందో మనకు తెలియదు. పరమ గురువుల యొక్క విషయం బ్రహ్మ నారాయణుడు పని ఎంతైతే ఏం తెలియదు అదే నేను చేస్తున్న ప్రతి పని చూసి వీడికి పెళ్లి చేయమంటావు వద్దా వీడికి మొహాన్ని తిరగిస్తుంది ఇద్దరు పిల్లలు రాయమంటావు ఒక పిల్లలు రాయమంటావు అని మనం వస్తారా మీరు
సిద్ధం చేసి మీరు ఇంటాన్ని పనులు చేస్తాను. సొంతంగా ఎదురుపోయినట్టుగా మనం ఎప్పుడు ఏం చేస్తారంటే మా పూర్వం వాళ్ళకి సీట్స్ రిజర్వ్ చేసుకుంటాను అనుకుంటాను సృష్టిలో. నాదేం చెప్తే నా పూర్వం వాళ్ళని 20% సీట్స్ పెట్టాను, బ్రాహ్మణ ప్రొఫెసర్స్ ఇస్తాను, చాలా డేంజరస్, లేదా ఇండియన్ ప్రొఫెసర్స్ ఇస్తాను. ఇలాంటివి చేస్తే సార్ చిక్కు కదా, మానవులు చేస్తేనే ఇంకా చేయడానికి అవుతుంది సరే అండి, సృష్టికర్త చేస్తే ఎలా ఉంటుంది కత్తి మొత్తం అంతా. అందుకని ఒకటి వాళ్ళకి ఇస్తానన్నా ఉండక వరంలో ఉండక వాళ్ళకి తప్పగానే ఉండక. ఏమిటంటే నేను ఏ క్షణాన్ని ఎంత ఉన్నా నేను ఆలోచించి నిర్ణయం చేసుకున్నప్పుడు నా మనస్సు దాని నిర్ణయము నా పని ఆలోచన నీటిగా ఉండాలి కానీ నాదిగా ఉండదు కూడా ఎక్కడో చూడాలి. అసలు ఇలాంటి వాటానికి ఇలాంటి గొప్ప వరం ఉండేది తెలుస్తారో ఇలాంటి పదవులు వాడవచ్చు అని అంటారు. వాడు భాగవతం రాసిన తర్వాత అది మనం జరిగినా వస్తే మనం మిస్ అయిపోతాం. మనం ఎన్ని భాగవతం చిన్నప్పటి చదవలేదు కానీ బ్రహ్మదేవుడు విష్ణువు నారాయణుడు ఈ క్వశ్చన్ అడిగేవారు మనం ఎవరైనా గమనించి నోటీస్ చేసిన జాగ్రత్తగా ఎంతసేపు పోతన పోతన ఆర్గా బ్రాహ్మణుడు దశ తక్కువ లేదు లేదా చికెన్ కారణంగా ఎవరైనా వాడంత బాగా రాయడు ఇలాంటి ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కూడా అకాడమీలో పుస్తకాలు అందజేస్తే ఎవరి డబ్బులు వస్తాయి ఇలాంటి దిక్కుమాలు కూడా కానీ పోతన రాసిన భాగవతంలో ఇలాంటి సన్మానం అంటే మనం గుర్తుందానికి మన యూనివర్సిటీ ఓడలేదు, పాలిటిక్స్ ఓడలేదు, పోతానికి మనం పొలిటికల్గా ఒక ఏం చేసుకోవాలి చేయడం కూడా మొదలెట్టామంటే వాడికి డబ్బులు అడుగుతుంది అనేటువంటి చూడాలి. చూస్తే ఉన్నాయి అడుగుడుగునే ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి, ఇలాంటి వరాలు ఉన్నాయి. ఏ వరాలైతే కోరవచ్చునని మనకి తెలిస్తే జన్మ జన్మ మొత్తం తరించి కర్మోపాయం ఒక క్షణంలో మన హృదయంలో హృదయ గ్రంథిహీనం జరుగుతుందో సర్వ సంశయములను ఛేదించుకుని పోతాయో అలాంటి వరాలు అలాంటి వాక్యాలను అడుగులుగా పద్యం పద్యంలోనూ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్లోనూ ఉన్నాయి. వాటికి అడ్డం మనకు వస్తూ ఉన్నటువంటి వీళ్ళందరూ చేసే రీసెర్చ్ వస్తుంది, చదువుకోకుండా రీసెర్చ్ చేయడం వల్ల వస్తుంది, అకాడమీలో చదువుకుంటాం వల్ల వస్తుంది, మాదాని యూనివర్సిటీలో చదువుకుంటాం వల్ల వస్తుంది. సూటిగా చదువుకుంటే భారతం భారతంగానే తెలుస్తుంది, భారతం భారతంగానే తెలుస్తుంది. కానీ ఈ వరం చూడండి ఎంత ఆశ్చర్యం. నేను నీ పని చేస్తున్నాను, నిర్ణయాలు నీ పనికి సంబంధించిన నిర్ణయాలుగా ఉండాలి, నేను చేయాలి. చాలా దూరాన్ని ఉండే ప్రతి తరవా ఫిజికల్గా నీ అవైలబిలిటీ ఎక్కడ ఉంటుంది. మా బాస్ గారు బొంబేలో ఉంటారు, వారి తరఫున నేను బంధంలో బిజినెస్ చేయాలి. కానీ కంప్లీట్గా ఫెయిట్ఫుల్గా ఉండాలి, చేసిన నిర్ణయం అనేది కూడా నేను చేసిన నిర్ణయం కాకూడదు, మా బాస్ గారు చేసిన నిర్ణయమే అయి ఉండాలి, బిజినెస్ కలకాలం ఇలా నడిచి వెళ్ళాలి అనుకోరు. అసలు వరకనే కావాల్సిన మనస్సే చాలు, ఇంకేం అక్కర్లేదు, అన్నీ వచ్చేస్తాయి. ఇది కొరగలిగినటువంటి స్థితి మనస్సుకి వస్తే ఇంకా వరకు కావాల్సింది ఏం లేదు. భాగవతంలో రాస్తే దాన్ని చదువుకుని అప్రిషియేట్ చేయగలిగినటువంటి మనస్థితి వస్తే 165 కోట్ల మన మనస్సులో ఉన్నటువంటి రోగాలన్నీ రాలిపోతాయి. అట్లాంటి వరం సొంతంగా చూడగలిగినది వస్తే ఈ మోక్షం అని చెప్పి మనం వేదంతలో ఉంటా డబ్బా కొట్టుకుంటున్నటువంటిది అంతకుముందు మనకు తెలియకుండా ఆ స్థితిలో ఉంటాం. మోక్షం వచ్చేది కదా ఉండే స్థితి, ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఊరికి వెళ్ళానంట ఉండదు, ప్లాట్ఫామ్ మీద ఎక్కి ఊరికి వెళ్తాను. కనుక బ్రహ్మ ఈ ప్రశ్న అడిగాక నీరే నిర్ణయం అని ఉండాలి, నీరే ఉండాలి, పనులు సృష్టిలో నువ్వే ఉండాలి, అంతర్యామిగా ఉండాలి, నీ పని నేను చేయాలి, నా సొంతం అనేది నీ యాబ్సెన్స్ అనేది జరగకూడదు. చాలా సంతోషించి నారాయణుడు ఒక ముఖ సమాధానం తప్పకుండా ఉంటుందని వదలాస్తున్నాను సృష్టిలో. కానీ ఒక షరతు కండిషన్ పెడుతున్నాను ఏమిటంటే ఎంతకాలం అయితే నీ మనస్సులో నేను గుర్తుంటానో అంతకాలం నువ్వు కూడిన వరం నేను నా వరం ఏ క్షణంలో మనం మర్చిపోయి నీ పని నీకు గుర్తుంటుందో ఆ క్షణంలో నీ డిసిషన్స్ వస్తాయి, నీ నిర్ణయాలు వస్తాయి, విరుగుల్లో చిక్కుల్లో పడిపోతూ ఉంటావు. కనుక నువ్వు కోరిన వరం నీ మీద పని చేయడానికి, నేను ఇచ్చిన వరం నీకు కావాలి పని చేయడానికి
నేను నీకు గుర్తుండాలనేటువంటి నువ్వు సాధన లక్షణంగా నాకు ఇవ్వాలి. నన్ను నువ్వు గుర్తుంచుకోవాలని సేపు నీ నిర్ణయాలన్నీ నాది కానీ నీకు ఇవ్వవు. నన్ను మర్చిపోయి నువ్వు సృష్టి క్రమంలో లేదు, ఏ భాగంలో ఏ క్షణంలో ఉన్నా అప్పుడు నిర్ణయం నీకు. ఇది గుర్తుంచుకొని ఈ నిన్న బ్రహ్మకి ఇవ్వబడినటువంటి విద్య లేక బ్రహ్మ విద్య నీకు నాకే గారి ఒప్పందం. నీ గర్భానికి సృష్టికి కూడా ఈ వర్తిస్తుంది చెప్పు అయినా పరిమితమైన బ్రహ్మతం. అప్పుడు ఆ బ్రహ్మ సృష్టి దాన్ని అర్పించేటప్పుడు నాలుగు ముఖాల్లో వచ్చి నలుగురు సనక సనంద సనత్కుమార సనసుజాతి మహానుభావులు వచ్చారు. నాలుగు మనస్సులో నుంచి మానస సృష్టిగా పుట్టాడు. పుట్టే వాళ్ళని మొట్టమొదటిగా చెప్పాడు, ఉదయం ఇగిరాదన జాగ్రత్త 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 అనుక్షణం ఏ క్షణం మాయగా ఉంటుందంటే ఎవరు చెప్తారు ఏమీ లేదు. వాడిని తెలుసుకునేందుకు యోగాభ్యాసం చేస్తూ ఉంటాం, కానీ మనస్సు యోగాభ్యాసం నిలబడుతుంది కానీ వాడిని నిలవ సంచారి ఎదుర్కోతారు జాగ్రత్త. భగవంతుడి కోసం నేను వేదాంత విద్య చదువుకుంటూ ఉంటాను, మనస్సు వేదాంతంలో నిలబడుతుంది కానీ భగవంతుడి నిలబడదు ఇరుక్కుపోతారు జాగ్రత్త. అద్వైతానికి నిశ్చితార్థానికి తేడా చూస్తూ ఉంటాం, తేడాలో ఇరుక్కుపోతారు. ఈ రెండు సృష్టిలో ఏ శాస్త్రం అభ్యసించినా, ఏ విద్యను అభ్యసించినా, ఏ కర్మాచరణం చేసినా, ఏ జ్ఞానార్జనం చేసినా అన్నిటికీ ఉన్నది. ఇన్నిట్లో ఏది వదిలిపెట్టకూడదు కానీ వీటి ఎందు సర్వాంతర్యాన్ని ఎందు భక్తి అనేటువంటిది పెట్టుకుని నువ్వు కర్మను ఆచరించు, జ్ఞానం ఆచరించు, వేదాంతం నేర్చుకో, లేకపోతే యోగాభ్యాసం చేయి, షట్చక్ర నిబంధనం చేయి, షట్చక్ర ప్రేరణ చేయి, నీ ఇష్టం స్తోత్రం చేయి, తంత్రం చేయి, ఏమైనా చేయి. ఇది గుర్తుంచుకుని నువ్వు చేస్తే నేను నివారణ అవుతాను. ఇది గుర్తుంచుకోకుండా ఎంత సత్కర్మ ఆచరించినా సరే కర్మ నీకు మిగులుతుంది, నేను నీకు ఉన్నది జాగ్రత్త. ఈ కనెక్షన్ ఉన్నట్లయితే నీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ కానీ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ అన్నీ వెలుగుతాయి తిరుగుతాయి. ఈ కనెక్షన్ రోడ్డు మీద దాంతో ఒకటి ఊడినట్లయితే నీ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ టూల్స్ అంటే వాళ్ళు వెయిట్ ఒకటి ఇంట్లో మిగులుతుంది, తుప్పటి రెస్ట్ అయిపోతాయి తప్ప ఇంకేం ప్రయోజనం లేదు తెలుసుకో. అదే ప్రయోజనం అదే వస్తువులు నీకు బరువు అయిపోతాయి ఆ కనెక్షన్ దిగితే. అదే వస్తువులు నీకు ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లిమెంట్స్ అవుతాయి ఆ కనెక్షన్ ఉన్నట్లయితే ఇది ఒకటి తెలుసుకో అని ఇచ్చారు. దీనికోసమై సాధనగా నాకు ఈ 15 సంవత్సరాల నుంచి గురు పూజలు నాకు పనికొచ్చినాయి. మిగిలినటువంటి వాళ్ళకి ఇందుకే పనిచేస్తే బాగుందని నేను అనుకుంటున్నాను. పనిచేస్తున్నాయో ఎవరికి వాళ్ళు చూస్తుంది శుభం కూడా మళ్ళీ లక్ష్యాన్ని కలుసుకుందాం. అందరూ కూడా అన్నమయ్య కోసానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయండి. భర్త బృందం అందరూ కూడాను ఇందుకు వెళ్ళి మనస్సు ఆనందమయ విజ్ఞానమయ ప్రాణమయ మనోమయ కోసానికి అన్నమయ కోసాన్ని తీసుకొచ్చి మాస్టర్ సిఎల్ గారిని స్మరించుకొని అన్నమయ కోసాన్ని కూడా పరిపూర్తి చేసి మధ్యాహ్నం కార్యక్రమం సిద్ధం అవుతుందా. ఈ టెస్ట్ మనం చూసినటువంటి మార్గం
సత్యం తెలుసుకోవాలి. ఈ యాసిడ్ టెస్ట్ మళ్ళీ పునరుద్ధరణ చేసి ప్రపంచంలో మొట్టమొదటిగా మళ్ళీ తల్లిదండ్రులు సాధించి భగవద్ బ్రహ్మాన్ని చేయాలి. నేను వైష్ణవుని కలుగుతున్నాను, నేను వైష్ణవుని కావడానికి చాలా వేల సంవత్సరాలు పడుతుంది. నేను వైష్ణవుని ప్రతి ముందు పెట్టుకునేటువంటి చేతులు చెవు కూడా నామాలు పెట్టేవారు, వారు ఆనందంలో మార్గాన్ని చెందుతామని చెప్పుకోవారు. ఇటువంటి శంకరాచార్య మార్గాన్ని చెందడానికి ఎంతైనా పడుతుందో ఇటువంటి భగవద్ రామానుజు యొక్క మార్గాన్ని చెందడానికి కూడా అంతైన పడుతుంది. అందుచేత రామానుజు మార్గంలో మళ్ళీ పునరుద్ధరణ చేసి కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏర్పాటు చేసి ఇచ్చినటువంటి అదే అంటే మీరు కానీ ఓరమించినటువంటి మార్గంలో కానీ ఏమన్నా శాశ్వతత్వం సత్యత్వం ఉన్నట్లయితే ఈ యాసిడ్ యాసిడ్ రూపమని అర్థం చేస్తుంది. అది ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే నువ్వు చేసినటువంటి నువ్వు మాట్లాడినటువంటి నువ్వు కల్పించినది సంకల్పించినది ఇవి పక్కన ఉన్నటువంటి ఎవరికైనా పరిస్థితి కనిపిస్తుంది. నేను ఆశ్రయించినటువంటి వారికి కానీ ఆశ్రయించినటువంటి వాళ్ళకి కానీ సంకల్పం తీసుకుని ఉపయోగించినటువంటి వాళ్ళకి కానీ మనం చేసేది పనిపిస్తుంది. మనం చేసేది పనికి రానప్పుడు ఎక్కడో ఢిల్లీలో హైదరాబాద్లో చూస్తున్నటువంటి పార్టీ పనిచేసే ప్రపంచానికి పనికి రాకుండా కుళ్ళు కొట్టుకుంటున్నాయో ఢిల్లీలో వ్యవసాయం కానీ ఒక పనికి రావాలనేది ఒకటే కష్టం జరిగినా సరే అంతేకాని దీంట్లో ఎంత డీప్ థాట్ ఉన్నది, దీంట్లో ఎంత పాత్రలు ఉన్నాయి, ఎంత సీక్రెట్ ఉన్నది, ఎంత సీక్రెసీ ఉన్నది ఇది ఎప్పుడు ఏర్పడతావు మనకి.